back to news. Nizamabad jillalo appude neeti kashtalu modalayyayi. Neeti kosam mahilalu ekanga yuddhalu chestunnaru. Rendelluga jillalo varshabhava paristhitulu erpattanto projectulu, cheruvulu, vagulu, vankallo neeru leka bosipoyayi. Bhugarpa jillalu adugantipovatanto teevra neeti eddadi modalayindi. Vesavi rakamunde taaguneeti kosam prajalu ashtakashtalu padutunnaru. Nizamabad jillalo taaguneeti vanarulu endipoyi teevra samasya talettindi. Vesaviki munde neeti yuddhalu modalayyayi. జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులు చెరువులు వాగుల్లో నీరు లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటం లేదు. నిజామాబాద్ నగరంలో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గ్రౌండ్ వాటర్ పూర్తిగా తగ్గిపోవడంతో ఇళ్లల్లో ఉన్న బోరు బావుల్లో నీరు రావటం లేదు. మున్సిపల్ నల్లాల్లో రెండు రోజులకోసారి నీరు వస్తుండటంతో నీటి కష్టాలు మొదలయ్యాయి. నిజామాబాద్ తో పాటు జిల్లాలోని చాలా పట్టణాలు ఏటా విస్తరిస్తున్నాయి. జనాభాకు అనుగుణంగా తాగునీటి వనరులు లేవు. నీటి వనరుల ఏర్పాటుకు కూడా ఏళ్ల తరబడి చర్యలు తీసుకోకపోవడం సమస్యను మరింత జట్లం చేస్తోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో తాగునీరందించే జలాశయాల్లో నీటిమట్టం అడుగంటుతోంది. నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ పట్టణాల్లో నీటి వసతి మెరుగుపడటం లేదు. ఫిబ్రవరి నాటికి నీరు అడుగంటితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ నగర జనాభా సుమారు 3,10,000 ఉంటుంది. వారికి 40 ఎంఎల్డీల నీళ్లు అవసరం. ఇందులో సగం నీటి అవసరాలని రఘునాథ చెరువు తీర్చేది. ప్రస్తుతం చెరువు పూర్తిగా ఎండిపోయింది. మంచెప్ప చెరువు మరో సగం జనాభాకు తాగునీరు అందించేది. ఆ చెరువు కూడా పూర్తిగా ఎండిపోవడంతో నగరంలో తీవ్ర తాగునీటి సమస్య మొదలైంది. నిజామాబాద్ నగరంలో ప్రస్తుతం 30 ఎంఎల్డీల సరఫరా జరుగుతోంది. జిల్లా కేంద్రంలో అధికారికంగా 24,234 నల్లాలున్నాయి. అనధికారికంగా మరో 50,000 ఉంటాయి. ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. కామారెడ్డి పట్టణానికి ప్రధాన జలవనరు అయిన పెద్ద చెరువు నీటి మట్టం అడుగంటింది. ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు దాహార్తి తీరుస్తున్నాయి. బోధన్లో బెల్లాల్ చెరువు ద్వారా నీటిని అందిస్తున్నారు. ఆర్మూర్లో ఎస్ఆర్ఎస్పి బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం నగరంలో సరఫరా అయ్యే నీరు కూడా శుద్ధిగా ఉండటం లేదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ నల్లాల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా అవుతుండటంతో నీరు సరిపడక నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏమాత్రం సరిపోవటం లేదంటున్నారు స్థానికులు. జనాభాకు అనుగుణంగా నీరు అందించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది టైమింగ్స్ కూడా కరెక్ట్ లేదు. ఇప్పుడు 7 o'clock అని అంటారు, కానీ అది అంతకంటే లేటే వస్తుంది. 15 నిమిషాలు లేటే వచ్చి ముందే బంద్ అవుతుంది. వాటర్ సప్లై సరిగా లేదండి. వచ్చిన వాటర్ కూడా శుద్ధి లేదు. అయితే ఫిల్టర్ వాటర్ తీసుకొచ్చుకుందామంటే కూడా దాంట్లో ఆ కెమికల్స్ అవి ఇవి పర్సెంటేజ్ ఇష్టమన్నట్టు కలిపి ఆ ప్రైవేట్ వ్యక్తులు అట్లా చేయడం వల్ల మినరల్ వాటర్ పైన కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవికాలంలో ఇంకెలా ఉంటుందోనని భయపడుతున్నారు జనం. ఇప్పటికే బోర్లలో నీరు రావటం లేదని, నీటి కొరత తీవ్రమైందంటున్నారు నగరవాసులు. ఇట్లా ఉంటే నీళ్ళు ఇప్పుడే ఇట్లా సమస్యలు ఇదైతే మరి ఇక ముందు ముందుకు ఇంకెంత బాధ అవుతుందో ఏం కదా మాకు. మరి మీరు ఏమన్నా చేసి మాకు వాటర్ సప్లై చేయవలసిందే కోరుతున్నాము. మాకైతే మరి మస్తు పైసలు నీళ్లు ఇది చేసుకుంటున్నాం. మరి మేము ఎడికెళ్ళి తెచ్చుకోవాలి నీళ్ళు. మాకు పిల్లలు ఉన్నారు, అందరూ ఎడికెళ్ళేయాలి నీళ్లు. చాలా కష్టమైతుంది మాకు నీళ్లకు. నిమిషాలు వస్తుంది, 2 రోజులకు ఒక్కరంటే ఎట్లా చేసుకుంటాం? 4-5 ఇండ్ల మాకు బాగా ప్రాబ్లం అవుతుంది నీళ్లకు. మరి ఉప్పు నీళ్ళు కూడా వస్తలేవు. స్కూల్కి పంపిద్దామంటే పిల్లలను వంట చేద్దామంటే కూడా టైం కుదురుతలేదు. ఈ నీళ్ళు చేయబట్టి అక్కడ ఇక్కడ తిరుగుడు అవుతుంది. నీళ్ళు ఏడుంటే ఆడ ఎత్తుకొచ్చుకోవాలి కదా. నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. నగరంలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. నీటి సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే నీటి సంఘాలను ఏర్పాటు చేశారు. ప్రతి డివిజన్లో బోర్లు వేసి నీటి కష్టాలు తీర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే ఉన్న బోర్లలో నీరు లేక ఒట్టిపోతున్నాయి. బోర్లు వేసినా నీరు పడే పరిస్థితి లేదంటున్నారు జనం.